సుందరకాండ గొప్పతనమంతా ఎక్కడుందంటే సీతమ్మ తల్లిని వర్ణించడంలోనే ఉంది. ఎందుకో తెలుసా అండి? మహర్షి పేరు పెట్టుకున్నారు, సీతాయా స్థిరితం మహత్ అని పెట్టారు. ఆమె నరకాంత కాదు, అయో నిజ కాబట్టి ఆమె నరకాంత అని చెప్పడానికి ఆధారం లేదు. ఆవిడే చెప్పింది నేను నరకాంతని కాను అని. కానీ సుందరకాండలో దర్శనమిచ్చినటువంటి సీతమ్మ అగ్ని పునీత, అగ్నిహోత్రం ఎటువంటిదో సీతమ్మ అటువంటిది. ఆమె పాతివ్రత్యమేమో నరకాంతగా ఆవిడ ఎంత గొప్పగా ప్రవర్తిస్తోందో మనకి చూపించడానికి మహర్షి పదప్రయోగం చేయడం అంటే అంత తేలికైన విషయం ఏం కాదు. అంత గొప్ప రచనతో మనకి సీతమ్మ తల్లి వైభవాన్ని అందచేసి లోకంలో స్త్రీలకందరికీ కూడా ఒక ఆదర్శమూర్తిగా సీతమ్మ తల్లిని, ఒక ఆదర్శవంతమైన దైవస్వరూపంగా సీతమ్మ తల్లిని తీసుకొచ్చారు. మీరు అందుకే చూడండి లోకంలో పార్వతమ్మ అనరు, లక్ష్మమ్మ అనరు, పార్వతీ లక్ష్మి అంటారు, సరస్వతి అంటారు, శారదమ్మ అనరు, శారద అంటారు, సీతమ్మని సీత అనరు, సీతమ్మ అంటారు, అథవా సీతమ్మ తల్లి అంటారు. అమ్మ తల్లి రెండెందుకు అంటే సీతమ్మ తల్లి అని ఎందుకంటారంటే ఆవిడ జనుల హృదయాల మీద ఒక అమ్మగా నిలబడిపోయింది. అమ్మగా నిలబడిపోవడానికి కారణం ఏమిటంటే అసలు సుందరకాండలో ఆవిడ్ని వర్ణించినటువంటి తీరే లోకంలో ఎవరు ఆవిడ్ని కనీసం సీత అని కూడా పిలవకుండా సీతమ్మ అని పిలిచేటట్టు చేసింది. అందరికీ అమ్మైపోయి కూర్చుంది ఆవిడ, మిగిలిన వాళ్ళు జగజ్జనులే. కానీ ప్రయత్నపూర్వకంగా మనం పార్వతమ్మ లక్ష్మమ్మ సరస్వతమ్మ అనం, ఏదో మన అక్కను చెల్లెళ్ళని పిలిచినట్టు పార్వతీదేవి లక్ష్మీదేవి అలా అంటాం, కానీ సీతాదేవి అనం, సీతమ్మ అంటాం, సీతమ్మ తల్లి అంటాం. కాబట్టి ఆ తల్లి రాక్షసీభిస్సమావృతం ఎంత కష్టంలో ఉందో. సుందరకాండకున్న వైభవం ఏమిటంటే ఆర్షమాంగ్మయం మొత్తం మీద పరదేవతాస్వరూపం ఏడిచినట్లుగా ఉన్నటువంటి శ్లోకం ఎక్కడా లేదు. ఆవిడికి అవసరం లేదు, ఎందుకంటే ఆవిడే ఆదిశక్తి. ఆదిశక్తి అయిన ఆ తల్లి శక్తిగా అనుప్రవేశం చేసి మిగిలిన వాళ్ళ కార్యసాధనకి కారణమవుతుంది. అటువంటి తల్లి ఏమిటి, ఏడవడం ఏమిటి? సుందరకాండలో ఆవిడ ఏడిచింది. ఆవిడ ఎందుకు ఏడిచింది? తనంత తాను ఏడవలేదు, లోకానికి ఒక పాఠాన్ని నేర్పడం కోసం ఏడిచింది. ఒక పరకాంత కానీ మన వలన ఏడిస్తే ఎంత ఉపద్రవం వస్తుందో, నువ్వు చేసిన ఎంత తపస్సు ఎంత పూజ నిన్ను ఎలా రక్షించలేవో చూపించడానికి ఏడి